మౌనశ్రీ మల్లిక్ గారితోటి, తర్వాత డాక్టర్ అనిల్ గారితోటి ఇవాళ మనం కుషాయిగూడకు వచ్చాము. మల్లిక్ గారు, అనిల్ గారి గురించి ఒకసారి పరిచయం చెప్పండి సార్, మా బల్లెం వేణు మాధవ్ యూట్యూబ్ ఛానల్కి. అనిల్ గారు కుషాయిగూడలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్లో ఆయన ఒకరు. చాలా పేదలకు అందుబాటులో ఉన్నటువంటి ఒక అద్భుతమైన డైరెక్టర్ అద్భుతమైనటువంటి డాక్టరు. అంతేకాకుండా ఈజీ వేస్ అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మెడిసిన్స్కు మన తెలంగాణ హైదరాబాద్ ప్రాంతాలకు గొప్ప డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. ఓకే, వీరికి సబ్ డిస్ట్రిబ్యూటర్గా నేనున్నాను. ఓకే, వీరి దగ్గర నేను పనిచేస్తుంటాను. ఈజీ వేస్కు సంబంధించినటువంటి విషయాలలో వీరికి కవిత్వం అన్న, తర్వాత సామాజిక సేవ అన్న, తర్వాత పేదలకు సహాయం చేసే అందుబాటులో ఉండేటువంటి వైద్యుడిగా మీరు ఉండడం వారికి వ్యక్తిగతంగా చాలా ఇష్టం అన్నమాట. అనిల్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. మా బల్లెం వేణు మాధవ్ యూట్యూబ్ ఛానల్కి మీ పరిచయం చేసే భాగ్యం మాకు లభించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీ గురించి కొన్ని మంచి విషయాలు చెప్పండి సార్. సార్, నా గురించి నేను చెప్పే కంటే మిత్రులు మౌనశ్రీ గారు చెప్పారు కదా, ఆ ప్రాడక్ట్ గురించి చెప్పండి. ఎస్, మాది ఈజీ వేస్ ప్రొడక్ట్స్ సార్. మావి ఆయుర్వేద ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ ఏంటంటే అద్భుతంగా పనిచేసే అంటే మానవ అంటే ఆ ప్రొడక్ట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అవి దేనికి వాడతాం? అది దాదాపు 150 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ ఇందులో. ఓకే, ఈ ప్రొడక్ట్స్ ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్స్ మీద, తర్వాత వెయిట్ లాస్, ఈ మోకాలు ఉన్నప్పుడు. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీరు? రాష్ట్రం మొత్తం మేము డిస్ట్రిబ్యూటర్ సార్. ఏపీ కాదు? ఏపీ కాదు సార్. ఏపీ అయితే తెలంగాణ సబ్ డిస్ట్రిబ్యూటర్ సార్. సార్, అవును సార్. ఓకే, ప్రముఖ కవి ఏపీలో కూడా, ఏపీలో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్ మేము. ఓకే, అది సార్. సో అనిల్ గారు, మీరు ఈ వైద్య రంగంలో ఎప్పటి నుంచి ఉన్నారు? వైద్య రంగంలో 1996 నుంచి ఉన్నా సార్. 2006, 2016, 2020 అంటే దాదాపు 24 సంవత్సరాల అనుభవం మీరు. ఓకే, సో మొదటి నుంచి ఇక్కడనే ఉన్నారు సార్? కుషాయిగూడ సార్. మీ దాని పేరు కూడా వెరైటీగా పెట్టారు, అట్లనే పెట్టారు. దాని పేరు చెప్పండి ఒకసారి. మీ క్లినిక్ పేరు? శ్రీ సాయి క్లినిక్ సార్. మా శ్రీ సాయి క్లినిక్. ఇంకా ఎమర్జెన్సీ ఏదో ఉంది, ఫస్ట్ ఎయిడ్ సెంటర్. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనేది చాలా తక్కువ దగ్గర చూశాను నేను, అది వెరైటీగా పెట్టారు మీరు. సో ప్రముఖ కవి మౌనశ్రీ మల్లిక్ గారి మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. సార్, మౌనశ్రీ మల్లిక్ గారి గురించి చెప్పాలంటే ఒక రెండు లెటర్స్లో చెప్పేది, రెండు వాక్యాల్లో చెప్పేది కాదు సార్. ఆయన ఒక చాలా మంచి మిత్రులు నాకు. అంటే ఇవాళ టీవీలో ఆల్మోస్ట్ అగ్రరంగంలో ఉన్నాడు ఆయన. ఎస్ సార్, అవును సార్. అగ్రరంగంలో ఆల్మోస్ట్ అగ్రస్థాయిలో ఉండి అన్ని ఎవరు చేయట్లేదు. అవును సార్, అవును. సో ద గ్రేటెస్ట్ పర్సన్, తర్వాత డౌన్ టు ఎర్త్ మనిషి. ఎస్ సార్. సో ఆయన ద్వారా మీ పరిచయం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. సార్, సో మళ్ళీ ఒకసారి డీటెయిల్గా ఒకసారి మీ అంటే ఇప్పుడు మీ కస్టమర్స్ ఉన్నారు ఆల్రెడీ, మీ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని వెయిట్ చేయించి పెద్ద ఇంటర్వ్యూ తీసుకోవడం సాబు కాదు కాబట్టి సార్, ఇప్పటికీ ఇక్కడ మునిగించి ఒకరోజు మంచిగా మీ టైం తీసుకొని ఒక పెద్ద ఇంటర్వ్యూ తీసుకుంటారు. థ్యాంక్ యూ మౌనశ్రీ మల్లిక్ గారు. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ.